नमस्ते वेलकम टू अवर चैनल नेनु सौजन्या रजनीकांत हीरोगा ఒక్క సినిమాని తెరకెక్కించే అవకాశం కలిగిన చాలా అనుకునే దర్శకులు చాలా మంది ఉంటారు రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను రూపొందించడమే ఆశయంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకులు కూడా ఉన్నారు అయితే ఒకప్పుడు రజనీకాంత్‌ను కలవడం కథ చెప్పి ఒప్పించడం అంత తేలికని విషయంగా ఉండేది కాదు రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేస్తూ వెళ్ళారు అలాంటి రజనీకాంత్ ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళ్ళారు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు రజనీకాంత్ తాజా చిత్రంగా అన్నాతే రూపొందుతోంది ఈ సినిమాలోని రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు కరోనా ఉద్రృతి కొనసాగుతున్న సమయంలోనే రజని ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం ఈ దీపావళికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుంది అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో రజని తన తదుపరి సినిమాను కూతురు సౌందర్య దర్శకత్వంలో చేయాలనుకుంటున్నారట ఆ తర్వాత ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సౌందర్య పూర్తి చేస్తుందని అంటున్నారు అమెరికా నుంచి రజని తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు హలో సర్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9998 రూపాయలకే మీకు అర్థమవుతుందా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు